అందరికి నమస్కారం. ఐఎమ్ బాంధవి శ్రీధర్. హాయ్, దిస్ అర్జున్ కళ్యాణ్. చిన్ని చిత్రాలు అనే ఛానల్ కి షార్ట్ ఫిల్మ్స్ అన్ని మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్ని చిత్రాలు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ని చిత్రాలు. వచ్చింది. కమోన్ కమోన్ రిప్లై. ఆఫ్లైన్? అసలు ఏంటి దీని ప్రాబ్లము? చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు. మనమే కాల్ చేసి చూద్దామా? చెప్పు. ఏంటి, బాగా బిజీయా? హా, కొంచెం ఆఫీస్ వర్క్, ఫుల్ ప్రెషర్. అదేంటి, నీకు కూడా ప్రెషరా? అంటే జనరల్లీ నువ్వే కదా అందరినీ ప్రెషర్ పెడుతూ ఉంటావు. నేనా? అంటే అదే, నీలాంటి అందమైన అమ్మాయి వర్క్ చేసే ఆఫీస్లో బాయ్స్ అందరికీ ప్రెషరే కదా. అదేం లేదు. అమ్మయ్యా, హెచ్ఆర్ గారి మూడ్ చేంజ్ అయినట్టుంది. ఏంటి ప్లాన్స్ ఈరోజు? వీక్ ఆఫ్ కదా, ఏముంటుంది? యాక్చువల్లీ ఎప్పుడు అబ్బన్నాక పెళ్లిలో మీట్ అయ్యా, తర్వాత అప్పటి నుంచి కాల్స్ అండ్ టెక్స్ట్ తప్ప మీట్ అయిందే లేదు. సో కలుద్దామా? కలుద్దామా అంటే, అది నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, సో కొంచెం కలవాలి, వెళ్ళకపోతే బాగోదు. ఇందాక చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అవునా, సరే. హర్ష, నేను నూనె ఏరియాలోకే వస్తున్నా, క్లయింట్తో చిన్న పని ఉంది. సో పని అయ్యాక మీట్ అవుదామా? అవునా, చా, నిన్న నైటే చెప్పాల్సింది నువ్వు. నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఇవాళ మార్నింగ్ ఇంటికి వచ్చాను. నెక్స్ట్ టైం కలుద్దాం పక్క. అవునా, ఇట్స్ ఓకే. హలో హర్ష, నా వర్క్ అయిపోయింది, నువ్వు కూడా ఫ్రీ అయితే కలుద్దామా? అంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ జిఎఫ్ కుక్కని క్రాసింగ్ తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళకపోతే మా ఫ్రెండ్కి పాపం బ్రేకప్ చెప్పేస్తా అని చెప్పింది. నా దశలే జాలిగుండే కదా, సో ఒప్పేసుకున్నా. ఈరోజు కుదరదు, నెక్స్ట్ టైం పక్క. హే, అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఎప్పుడు కలుద్దామన్నా ఏదో ఒక తొక్కలో రీజన్ చెప్తున్నా. అసలు ఇప్పటి వరకు మనం కాల్స్ మెసేజెస్ తప్ప కలిసిందే లేదు. ఇదిగో చూడు, ఈరోజు నువ్వు ఎలాగైనా కలవాల్సిందే, ఏం పని ఉన్నా. నువ్వు కానీ ఈరోజు మీట్ అవ్వకపోతే ఇంకా నాకు మెసేజ్ చేయకు, నేను కూడా ఇంకా నీతో మాట్లాడను. నువ్వు అలాగే డిసిషన్ మాత్రం తీసుకోకు.
కలుద్దాం. ఎక్కడ? వెల్కమ్. హ్యావ్ ఈడెవడు నాకు చేరేస్తున్నాడు? సారీ భయ్యా, నా ఫ్రెండ్ అనుకున్నా. ఫస్ట్ టైమా? అవును భయ్యా, ఇక్కడ రావడం ఫస్ట్ టైమే. అది కాదు, నువ్వు కలబోయ్ అమ్మాయిని మీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైమా? అవును భయ్యా, ఈ విషయం నీకెలా తెలుసు? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడట్లేదు. సరే సర్లే, నువ్వు వెళ్ళు, తను వచ్చాక ఆర్డర్ ఇస్తా. వీడేదో కొంచెం తేడాగా ఉన్నాడు. వాడి మాటలకి కోపం వచ్చినా అదే నిజం. చాటింగ్లో బాగానే మాట్లాడతాను, చాటింగ్లో ఎంత ర్యాపో ఉన్నా, బట్ ఆ పర్సన్ని ఫస్ట్ టైం డైరెక్ట్గా మీట్ అయినప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. చాలా టెన్షన్గా భయంగా ఉంది. ఇప్పుడు అదే నా సిచ్యువేషన్. ఇవాళ కూడా నువ్వు రావనుకున్నాను తెలుసా? ఎందుకు అలా అనుకున్నావు? ఏమో, నన్ను కలవడం ఇష్టం లేదనుకున్నావు. చిచి, నువ్వు అంటే చాలా ఇష్టం. హా, ఏంటి? చచ్చా, నువ్వు అంటే అస్సలు ఇష్టం లేదంటున్నా. నేనంటే ఇష్టం లేదా? నా ఉద్దేశం అది కాదు. నువ్వంటే ఇష్టమే, కానీ ఇలా కలవడం ఇష్టం లేదంటున్నా. హర్ష, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతుంది నేను? నా ఉద్దేశం ఏంటంటే అది, సారీ, అది నేను చెప్పాలనుకునేది. ఇట్స్ ఓకే. కాదు అక్షయ, నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే యాక్చువల్లీ ఆర్డర్ దీజే మ్యామ్. ఏంటి హిందీ మొదలెట్టాడు? నీ గురించి తెలుసుకుందామని. ఏం తీసుకుందాం? నీ ఇష్టం, ఏదైనా ఓకే. నీకు గుర్తుందా అపర్ణ అక్క పెళ్లిలో మీట్ అయ్యాం? కానీ అప్పుడు మన ఇద్దరికి పరిచయం లేదు, మాటలు కూడా లేవు, కానీ హార్డ్లీ ఫేసెస్ చూసుకున్నాం, హాయ్ చెప్పుకున్నాం. తర్వాత నువ్వు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసావు, బట్ నేను ఇగ్నోర్ చేసేదాన్ని. అప్పుడు అపర్ణ అక్క నీ గురించి చెప్పింది. ఏం చెప్పింది? మంచిగానే చెప్పిందిలే, అందుకే నీతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మన జర్నీ. తనే మాట్లాడేస్తుంది, నోట్లో ఏదో పెట్టుకున్నట్టు అలా ఉంటావింట్రా. ఇద్దరు మాట్లాడు. అవును, ఆఫీస్ ఎలా ఉంది? వర్క్ ప్రెషర్ అయితే చాలానే ఉంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. అవును, నీ ప్రాక్టీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? నెక్స్ట్ మంత్లో. వచ్చిన పేషెంట్స్తో కూడా ఇలా సిగ్గుపడుతూ మొహమాట పడుతూ మాట్లాడితే వాళ్ళు నిన్ను పేషెంట్ అనుకుంటారు. అయినా వచ్చినప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడడం లేదేంటి? చాటింగ్లో మాత్రం ఫుల్ హైగా ఉంటావు, ఇక్కడేంటి బుద్ధిమంతుల్లా స్లోగా మాట్లాడుతున్నావు? అసలు చాటింగ్ చేసేది నువ్వా వేరే వాళ్ళ? చాటింగ్ చేసేది నేనే. మరేంటి ఇక్కడ అస్సలు మాట్లాడడం లేదు? నిజం చెప్పాలంటే అక్షయ, పర్సన్ డైరెక్ట్గా మీట్ అయినప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలీదు. ఓ, అందుకేనా ఎప్పుడు కలుద్దామన్నా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నావు? అలా అని కాదు. ఇప్పుడు అర్థమవుతుందిలే, అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఫుల్ ఆపోజిట్లో ఉన్నావు తెలుసా? ఏం ఎక్స్పెక్ట్ చేసావు? ఉంటాం కదా చాటింగ్లో హైపర్లా, అలా ఉంటావు అనుకున్నా, కానీ ఇక్కడ ఫుల్ ఆపోజిట్. నేను చాటింగ్లో కూడా ఇలానే ఉంటాను. అవునా? అయితే తా మరి చాటింగ్ హిస్టరీ చదువుదామా? ఏంటి ఇప్పుడా? చదవని ఒకసారి. ఇప్పుడు అందరి ముందు ఎందుకు ఇవన్నీ అని? ఏం పర్లేదు, అయినా ఇతనికి తెలుగు రాదు. ఇదే కదా నీ ప్లాన్? ఇప్పుడు అర్థమైందా? డేట్ 2nd October, టైం 10:30 PM. ఎందుకు మనకు పెద్దోళ్ళు చందమామ మాట్లాడలేదు అని అబద్ధం చెప్తారు అని నువ్వు, అది నిజమే కదా అని నేను, అది అబద్ధం అని నువ్వు, ఎలా అని నేను. రోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, అది నిజం ఎలా అవుతుంది అని నువ్వు. చాలా శాఖలు ఉన్నారా నీలో?
అది అప్పట్లో హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ సార్. ఇంకెక్కడ గ్రేట్ టైమ్ రా. ఏంటి సార్ గుర్తొస్తున్నాయా అన్ని? అబ్బి లేదే, అదంతా నేను చేశానా? అబ్బచ్చా, నువ్వు కాకపోతే ఈ పులారంతా ఎవరు కలిపారు? ఆకైతే ఇంకా ఉన్నాయి. ఇంకా అబ్బే, ఇప్పుడు అవన్నీ ఎందుకు లేదు? పర్లేదు ఉండు. డేట్ 22 ఏప్రిల్, టైం 9:50. ఏం చేస్తున్నావు అని నువ్వు, నథింగ్ అని నేను, హిస్టరీ చదువుతున్నా పాపం బ్రిటిషర్స్ అని నువ్వు, ఎందుకు అని నేను, నువ్వు అప్పుడు లేవు కాబట్టి జస్ట్ కోహినూర్ని మాత్రమే తీసుకెళ్లారు అని నువ్వు. ఇలా బుక్ అయిన పాపం అంటే ఆగాగు, ఇంకో అని ముచ్చమండి. ఇంకోట డేట్ 10 జులై, టైం 4:30 పిఎం. మీ నాన్న దేవుడికి ఏమైనా లంచం ఇచ్చారా అని నువ్వు, ఎవరికి దేనికి అని నేను, దేవుడికి. మరి నిన్ను ఇంత అందంగా ఎలా పుట్టించాడు అని నువ్వు. చిచి చిచి, వర్స్ ఫ్లర్టింగ్ తెలుసా? అసలు ఎవడైనా ఇలా ఫ్లర్ట్ చేస్తాడా? నీకన్నా స్కూల్ పిల్లాడు చాలా బెస్ట్, చాలా బాగా ఫ్లర్ట్ చేస్తాడు. అసలు ఆ పికప్ లైన్స్ ఏంటి? నాకు ఇంతవరకు వచ్చిన పికప్ లైన్స్లో వర్స్ట్ అంటే నీవే తెలుసా? అట్లీస్ట్ కొంచెం రీసెర్చ్ చేసి ఫ్లర్ట్ చేసి ఉండాల్సింది కదా. పాపం అమాయకుడివి, ఫ్లర్ట్ చేసేది కూడా రాదు. హే, ఏంటది? అదేమన్నా వాటర్ అనుకుంటున్నావా? కాలుతుంది. ఇప్పుడు నువ్వు పెట్టిన మంట కన్నా పర్లేదు. అప్పుడేదో తెలియకల ఫ్లోలో ఇంకా ఉన్నాయి. నా బర్త్డేకి నువ్వు పెట్టిన స్టేటస్లు, కొటేషన్లు అన్నీ నా దగ్గరే సేవ్ అయి ఉన్నాయి. ఒకసారి అవి కూడా గుర్తు చేసుకుందామా? అమ్మా బాబోయ్, అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. వద్దు ప్లీజ్, నాకు అన్ని గుర్తొచ్చాయి. వద్దు, పర్లేదు, ఒకసారి చూద్దాం. అర్రే వద్దన్నాను కదా, ఆ చాటింగ్ అంతా చేసింది నేనే, అంతా గుర్తొచ్చాను. ఇది పెట్టు. అంటే నువ్వు ఇప్పుడు ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకున్నావా? ఇలాంటి టైంలో ఎప్పుడైనా యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తా. అయితే ఎవరితో అయినా షేర్ చేసావా? మా ఫ్రెండ్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో పెట్టా. అంటే కంగారు పడకు, నీకు తెలిసిన వాళ్ళు అందులో ఎవ్వరూ లేరు, ఒక్క అప్పర్ నాకు తప్ప. అపర్ణానా? డోంట్ వరీ, అది నువ్వని తెలీదు, నేను క్రాప్ చేసా. అమ్మాయ్యా, మ్యామ్ షాప్ క్లోజ్ చేసే టైం. అవునా? ప్రతిసారి నీ ఎంట్రీ ఎంట్రా, దీనికి మాత్రం తెలుగు బాగానే మాట్లాడతాడు. అసలు టైమే తెలియలేదు నీతో మాట్లాడుతుంటే. నాకు కూడా, వెళ్దాం. యాక్చువల్లీ రోడ్ కన్స్ట్రక్ట్ అవుతుంది కదా, నా కార్ కొంచెం దూరంగా పార్క్ చేసా. అయితే పద, ఐ విల్ డ్రాప్ యు. షల్ వి గో ఫర్ ఎ లిటిల్ వాక్? ఓకే. థ్యాంక్స్. నేను చూసుకోలేదు. నేను చూసుకుంటాను. అంటే నడుస్తున్నాం కదా, రోడ్ బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. అన్నీ ఇలానే మాట్లాడతావా? ఏది స్ట్రైట్గా మాట్లాడవా? అర్థం చేసుకునే వాళ్ళు అన్నీ ఇలానే అనుకుంటే నేనేం చేస్తాను? సారీ, ఇవాళ నీ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేసినట్టున్నా. పర్లేదు, అయినా మీరు అనేవాళ్ళు, మేము పడేవాళ్ళం. నీకు మాత్రం ఎంటర్టైన్మెంట్ బాగానే దొరికింది కదా, ఫుల్గా ఆడేసుకున్నావు నాతో. ఫీల్ అయ్యావా? ఫీల్ అయింది నువ్వు స్క్రీన్ షాట్ తీసి పెట్టినందుకు కాదు. నువ్వు ఆ చాట్ చదువుతున్నప్పుడు నేను మరీ ఇంత నిబ్బగాడ్లా బిహేవ్ చేశానేంట్రా అని ఫీల్ అవుతున్నా. హే, నేనేదో జోక్ చేసా, లైట్ తీసుకో, నేను ఎవరికి ఏం పెట్టలేదు. అయినా పర్లేదే, కాఫీ షాప్లోకి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది నీ మాటల్లో. నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ చెప్పాను కదా,
ఒక్కసారి కనెక్ట్ అయితే బాగానే మాట్లాడతాను. అవును, నీకు వచ్చిన వాటిలో నావి చాలా వర్స్ట్ పికప్ లైన్స్ అన్నావు కదా, నీకు అంతగా బెస్ట్ పికప్ లైన్ ఏమొచ్చింది? అంటే అదే, ఎంతమంది ట్రై చేశారా అని. చాలామంది ట్రై చేశారు బట్ వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్లీ నేను వాళ్ళంటి వాడిని కాదు. ఏమో, ఇందాక కెఫేలో సైలెంట్గా ఇప్పుడేమో బాగానే మాట్లాడుతున్నావు కదా. యాక్చువల్లీ నా బాధ ఏంటంటే, ఇది మన ఫస్ట్ మీట్ కదా, సో ఇంప్రెషన్ గట్టిగా ఉండాలని ఏదేదో ప్లాన్ చేశాను. కొన్ని మూవీస్ కూడా చూశాను, అందులో హీరో హీరోయిన్ మాట్లాడుకున్నప్పుడు ఏదో పోయిటిక్గా అనిపించింది. నేను కూడా అలానే పెద్ద పెద్ద పదాలు వాడి ఏది ఇదిగో ఒక లెటర్ కూడా రాసుకొచ్చాను. ఇది నీకు ఇద్దామనుకునే లోపే నీకు ఎంటర్టైన్మెంట్ అయిపోయాను, తర్వాత ఓపెన్ అయ్యాను, ఇంతే. అవునా, ఎలా అంటే నిజం చెప్పాలంటే నాకు అమ్మాయిలతో మాట్లాడడం అంతగా తెలీదు, అందుకే కదా ఆ వర్స్ట్ ఫ్రేజెస్ అండ్ పికప్ లైన్స్. నేను ఇంతే, ఇందాక నువ్వు చూసింది ఇప్పుడు చూస్తుంది, ఇదేనా ఒరిజినాలిటీ? నీతో మాట్లాడడానికి ఏవో పిచ్చి వేషాలు వేసాను బట్ అవేవి వర్కౌట్ అవ్వలేదని నాకు ఇప్పుడే తెలిసింది. తెలుసు నీ గురించి మొత్తం. ఎవడో తెలియని వాడు మెసేజ్ చేస్తే ఫ్రెండ్షిప్ చేసి మీట్ అయిన పిచ్చిదాన్ని అయితే కాదు కదా నేను. మరి యాక్చువల్లీ నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మా అమ్మ మ్యాచెస్ చూసేటప్పుడు అపర్ణాక నేను సజెస్ట్ చేసింది. ఆ తర్వాతే మన పెళ్లిలో మీట్ అయ్యాం. తర్వాత మా వాళ్ళు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాక వాళ్ళకు నువ్వు బాగా నచ్చావు. నేనే ఇప్పుడే వద్దు వెయిట్ చేయండి అని చెప్పాను. ఈలోపు నువ్వే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశావు. హర్ష, ఈ గ్యాప్లో నీతో జర్నీ చేశాక నువ్వేంటో కూడా నాకు బాగా అర్థమైంది. నా మీద నీకు కోపం ఏం రాలేదా ఇలా బిహేవ్ చేసినందుకు? కోపమా? కోపం ఎందుకు? అసలు పికప్ లైన్సే యూజ్ చేయడం రానివాడివి, నువ్వు ఏదో పికేస్తావని ఎలా అనుకుంటాను చెప్పు. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు ట్రై చేసిన అమ్మాయిలు బాబు పక్కకెళ్ళి ఆడుకోమా అని చెప్పుంటారు. సారీ అంటే నీ ఇన్నోసెన్స్, నీ మాటలు, నీ బిహేవియర్ అన్నీ చాలా నచ్చాయి. అందుకే ఈ విషయం చెప్తామని చాలాసార్లు నేను మీట్ అవ్వాలని ట్రై చేశాను కానీ నువ్వు మీట్ అవ్వలేదు. నా చేతికి ఉన్న రేఖ చూసావా? ఇది చూసావా ఎంత పెద్దగా ఉందో? అసలు దేనికి ఇది? ఇది నేను ఎదవనయ్యా లైన్. ఇది అయినా నా పిచ్చి కాకపోతే ఇంకో 1 మంత్ ఆగుంటే మీరే మ్యాచ్ అయ్యడానికి మా ఇంటికి వచ్చేవాళ్ళు కదా. ఈ లోపల దూరం కాకపోతే మధ్యలో దూరం ఇలా ఎదవనయ్యా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయేంటి. ఇంతకీ నా మీద నీ ఒపీనియన్ ఏంటి? కరెక్ట్గా చెప్పాలంటే నేను నువ్వేదో ముదరనుకున్నాను కానీ చాలా లేతే. లేతనా? అంటే ఇదిగో ఇందుకే లేతన్నాను. అదంతా కాదు కానీ నేను నీకు ఓకేనా? ఓకే కాకపోతే ఇక్కడ వరకు వచ్చి ఇలా మీట్ అయ్యేదాన్నే కాదు కదా చెప్పు. అన్ని ఇలా వర్స్ట్ స్టైల్స్కి అయితే అస్సలు రాను కానీ. అబ్బా మళ్ళీ కానీ ఏంటి? ఇది మన ఫస్ట్ మీట్ కదా, ఇంకొంచెం తెలుసుకుందాం. తప్పకుండా. కాకపోతే నా చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఆ స్క్రీన్ షాట్స్ అన్ని డిలీట్ చేసావా? అలాగే నేను కొత్తగా ఏదైనా మెసేజ్ పెట్టినా అవి స్క్రీన్ షాట్స్ తీయకే నీకు దండం పెడతాను. సరే, ఇంతకీ మన ఫస్ట్ మీట్ ఎలా అనిపించింది? రకరకాలుగా ఉంది మాస్టర్. ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటా, నాకు మాత్రం ఏం తెలుసు. ఇంతకీ నా మీద నీ ఒపీనియన్ ఏంటో ఇప్పటికైనా నిజం చెప్పా ప్లీజ్. కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడే మీట్ అయ్యాం కదా, తర్వాత చెప్తాను.
ఇంకొంచెం తెలుసుకుందాం. అయితే ఆ కెఫేలో వెయిటర్కి తెలుగు వచ్చన్నమాట? వాడికి తెలుగుతో పాటు జపానీస్, కొరియన్, చైనీస్ ఇంకేం వచ్చో నాకేం తెలుసు.